మార్నింగ్ సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మీడియా చరిత్రలోనే ప్రప్రథమంగా టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం సరికొత్త రూపం సంతరించుకుంది. కాలేజ్ కనెక్ట్ ఇప్పుడు టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ఇప్పుడు టీవీ ఫైవ్ కార్పొరేట్ మెంటర్ కనెక్ట్గా రూపం దాల్చింది. సో నిన్న అనంతపురం జిల్లా అనంత లక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ ఇన్స్టిట్యూట్లో జరిగిన మెంటార్ కార్పొరేట్ మెంటార్ కనెక్ట్ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం నిన్న. సో సుమారుగా 6 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, అలాగే డేటా అనలిటిక్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి డిజిటల్ టెక్నాలజీస్కి సంబంధించిన 12 మందికి పైగా సంస్థల సిఈఓలు, టాప్ టెక్నాలజీ ఆఫీసర్స్ వీళ్ళందరూ, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొట్టమొదటి మెంటర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది బహుశా దేశంలోనే ప్రప్రథమంగా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్తో పాటు వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్, అంటే వాళ్ళు మళ్ళీ ఒక ఉద్యోగం దొరికేంత వరకు కూడా నిరంతరాయంగా మెంటర్షిప్ అందిస్తున్నాం. ఇది ఏదో ఒకరోజు జరిగే కార్యక్రమం కాదు, దీన్ని నిరంతరాయంగా ఏడాది పొడవునా మెంటర్స్ ఆ కాలేజ్కి ప్రత్యక్షంగా వెళ్ళడం లేదా స్కైప్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా విద్యార్థులకి ఒక్కొక్క మెంటర్ సుమారుగా 5 నుంచి 10 మంది విద్యార్థుల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా దేశంలోనే ఎక్కడ జరగలేదు. దీనికి టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా చేయి కలిపి నడుము బిగించిన కార్యక్రమం ఇది. సో మొట్టమొదటి వేదిక అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపురం. దీనికి మెంటర్షిప్ అందించేందుకు వందలాదిగా ఇప్పుడు పలు సంస్థల సీఈఓలు అందరూ సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క కాలేజీకి వెళ్ళటం, అక్కడ విద్యార్థులకు మెంటర్షిప్ ఇవ్వటం. సో క్లాస్ రూమ్ టీచింగ్తో పాటు ఈ మెంటర్షిప్ అనేది చాలా చాలా వాల్యుబుల్ ఇన్పుట్ అవుతుంది విద్యార్థులకు వాళ్ళ కెరీర్స్కి సంబంధించి. దిస్ ఈజ్ ది బెస్ట్ స్టెప్ దట్ ఎనీ ఇనిషియేటివ్ కెన్ టేక్. సో దానికి టీవీ ఫైవ్ మేము గర్వంగా చెప్పుకోగలం. మేము మాత్రం ఇటువంటి ఒక సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్న మీడియా సంస్థగా మేము గర్వంగా చెప్పుకోగలం. సో తర్వాత ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి చైతన్యరాజు గారి కళాశాలకి, అలాగే కాకినాడ సతీష్ రెడ్డి గారి కళాశాలకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎవరైనా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోకపోతే అది వాళ్ళ దురదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఈ మెంటార్ మెంటీ కార్యక్రమం అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం. సో ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా ఈ సదుపాయాన్ని అందించగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, ఇంకెవరికి జాబ్లెస్నెస్ అనేది ఉండదు అసలు. సో అటువంటి ఒక గొప్ప కార్యక్రమం కాబట్టి ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు ముందుకు రావాలి. అండ్ అనంతలక్ష్మి, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి మహానగరాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాలకు జిల్లా కేంద్రాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాలలు ఏమాత్రం తీసిపోవు అంటానికి అనంతలక్ష్మి ఒక ఉదాహరణ. చాలా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ది బెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే స్టూడెంట్ ఎబిలిటీస్, ఇలా ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా ఎంత మాత్రం ఏ బెస్ట్ కాలేజ్కి తీసుకొని ఒక కాలేజ్గా నిన్న మేము గమనించాం. చైర్మన్ అనంతరామ్ గారు ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అమాయకంగా చూడటానికి ఇందాక పెద్ద ఆయన కనిపించారు కదా, ఆయన ఇప్పుడు పక్కనే కనిపిస్తున్నారు. సో చాలా అమాయకంగా అలా కనిపిస్తూ ఉంటారు, కానీ ఎంత విజనరీ లీడర్షిప్ అంటే ఆ రోజుల్లోనే 10 సంవత్సరాల క్రితం 54 ఎకరాలు ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంటెక్ అలాగే ఎంబీఏ ఈ కళాశాల నెలకొల్పడానికి ఆయన తీసుకోవడం, తర్వాత రోజు మళ్ళీ మరొక 50 ఎకరాలు అంటే ల్యాండ్ బ్యాంక్ వాల్యూనే ఇవాళ 200 కోట్ల రూపాయలు ఆ సంస్థ సొంతం. కాబట్టి అంతటి విజనరీ లీడర్షిప్ ఆయన కనపరుస్తున్నారు. మా స్టాఫ్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెలాఖరు అంటే 30 తారీఖు లేదా 31 తారీఖు లోపలనే శాలరీ వేసి వాళ్ళని శాలరీ గురించి మర్చిపోండి, యూ కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ ది టీచింగ్ ఆస్పెక్ట్ అంటూ మేము గైడ్ చేస్తామంటూ ఆయన చెప్పడం నిజంగా మా చైర్మన్ గుర్తొచ్చారు ఒకసారి. సో దట్స్ హౌ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలాగా జిల్లా కేంద్రంలో అప్పుడప్పుడు డుమ్మా కొడుతూ ఉంటాను ప్రోగ్రామ్కి, ఏంటి అంటే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాను అనమాట. సో దయచేసి గమనించండి, ఐ విల్ బి మిస్సింగ్ యూ ఆల్ ఫర్ ది నెక్స్ట్ 2 to maybe 3 months పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అప్పటి వరకు కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇలాంటి